హాఫ్ టైం సాల్చిన స్టైల్లో శనగకాయ పొడిని ఎలా తయారు చేసుకుని చూద్దాం. ఒక కప్పు శనగకాయ ఉప్పు తీసుకోవాలి. అదే కప్పుతో రెండు మిరపకాయలు తీసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇలా క్వాంటిటీ తీసుకొని, కావద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. రెండు మిరపకాయలు, కొంచెం ధనియాలు, జీలకర్ర, కొబ్బెర, వెల్లుల్లి తీసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని శనగకాయ ఉప్పుని వేపుకోవాలండి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత రెండు మిరపకాయలని తుంచి వేసుకోవాలి. తుంచి వేయడం వల్ల మనకి అందులో ఉన్న గింజలు కూడా బాగా వేగి స్పైసీగా స్పైసీగా ఉంటుంది. అందు నెక్స్ట్ వచ్చి ధనియాలు కూడా వేసుకోవాలి అండ్ జీలకర్ర. ఇవి వచ్చి 5 to 6 minutes బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొబ్బరిని వేయించుకోవాల్సిన అవసరం లేదు, మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత ఇది వచ్చి పిండి అనేది మెత్తగా వేసుకోవాల్సిన అంత అవసరం లేదు, కొంచెం పంటికి తగిలేలాగా. నేను చూపించే విధంగా అది ఇలా వేసుకోవాలండి. పొడి చాలా బాగుంటుందండి, చూడండి. నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒకసారి కచ్చపచ్చిగా దంచుకున్నాను అండ్ నెక్స్ట్ గ్రైండ్లో ఒకసారి తిప్పితే సరిపోద్ది. లాస్ట్లో నేను సాల్ట్ వేయడం మర్చిపోయినాను. సాల్ట్ వేసుకొని అలా ఇప్పుడు వచ్చి ఈజీగా 1 month స్టోర్ అవుతుంది మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి దోశలకు కానీ ఇడ్లీలకు కానీ ఏం కూర చేయనప్పుడు అప్పుడప్పుడు ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే ఇంకా అంతేనండి. అలా ఉంటుంది. హాస్టల్లో ఉన్న పిల్లవాళ్ళకి అమ్మ ఇది చేయి, అక్క ఇది చేయి, వాళ్ళకి ఒకసారి ట్రై చేసి ఈ పొడిని వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ వచ్చి మీకు ఈ పొడినే తయారు చేయమంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.